वेलकम टू माय चैनल सुचेता व्लॉग्स। नेनु दुंडकाय रोटी पचड़ी चेसानु। दुंडकाय रोटी पचड़ी इदी अन्नम चपाती राइस लोकी चाला बागुंटुंदी, चाला टेस्टीगा ईजीगा रेडी चेसुकोवच्चु। दुंडकाय रोटी पचड़ी तोंदरगा अयिपोतुंदी, वेडिवेडि अन्नम लोकी चाला बागुंटुंदी। इदी ओकसारी ट्राई चेसि चूडंडी, दुंडकाय रोटी पचड़ी। మనం ముందుండకే రోటి పచ్చడికి ముందుగా మనం ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత కొంచెం అది వేడెక్కిన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టుకొని కొంచెం అది వేడెక్కిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న సగంకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 10-15 పచ్చిమిర్చి, ఈ దొండకాయకు కావాల్సినంత పచ్చిమిర్చి నేను చిన్నని మంట మీద వేయించుకుంటున్నాను. నేను 1/2 కేజీ దొండకాయ తీసుకున్నాను. 1/2 కేజీకి ఈ పచ్చిమిర్చి సరిపోతుంది. ఇవి చిన్నని మంట మీద మూత పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇలా మనం మొత్తం పచ్చిమిర్చి మూత పెట్టి వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో అదే నూనెలో మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, ఒక 2 టమాటాలు. టమాటాలు వేస్తే ఈ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం పసుపు, ఒక 2-3 రెబ్బల చింతపండు. చింతపండు పులుపుకి సరిపడా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2-3 రెబ్బల చింతపండు వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఫుల్ పెట్టి మగ్గించుకోండి. దగ్గర అక్కడే ఉండి మగ్గించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. తర్వాత ఉల్లాకు కొంచెం వేశాను. నేను ఉల్లాకు వేశాను, మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇంతకుముందు వేయించుకున్న పచ్చిమిర్చి, ఈ పచ్చడికి సరిపడా ఉప్పు అంటే 4 చిన్న స్పూన్ల ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. చాలా తొందరగా రెడీ అవుతుంది. ఇలా ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు చిన్నగా ఇంతకుముందు వేగిన దొండకాయ ముక్కలు చల్లారిన తర్వాత ఈ మిక్సీలో వేసుకొని అన్నీ కలిపి ఒకసారి కొత్తిమీర, అంతే రెడీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే అంతే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. కొంచెం కచ్చపచ్చగా ఉంటే పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక స్టవ్ మీద ఒక చిన్న మూకుడు పెట్టుకొని పోపు వేసుకోవాలి మనం. దాంట్లో కొంచెం నూనె, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని శనగపప్పు, కొంచెం మినప్పప్పు, 2-3 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు ఇలా వేసి ఈ పోపును మనం దొండకాయ పచ్చళ్ళలో కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్గా. అంతే, స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం జీలకర్ర వేశాను, నాకు తక్కువ అనిపించింది కాబట్టి నేను వేశాను. అంతే, ఈ పోపును మనం ఈ దొండకాయ పచ్చళ్ళలో కలుపుకుంటే సరే. అంతే రెడీ. చాలా టేస్టీగా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. ఇది ఇడ్లీ, పూరి, చపాతీ, దోశ అన్నంలోకి చాలా బాగుంటుంది.